अधिकार अने पैस्थिचार चला बाधाक प्रजास्वाम्या हत्यजे पैस्थिचार प्रजा कामन सिटन फंडमेंटल रईट अरेस्टो चपा बाध्य आमाट प्रेमाफेस चूपेम ना तपेमन चपमान अवी मैं चपा तरवा पैस्थिचार रात्रि वालू इप्ति वरकू దేని వల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా ఈ రోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది ప్రాథమికంగా హక్కు ఉంటుంది ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది దేనికి అరెస్ట్ చేస్తారని చెప్పాలని ఉంటుంది కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది ప్రైమా ఫేసి ఉండాలి తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి అప్పుడే కేసు పెట్టాలి అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా धर्म గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందు ఉదయం నంద్యాలలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంత సీనియర్ నాయకుణ్ణి రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అరెస్ట్ కావడం దురదృష్టకరమైనటువంటి అంశం అయితే ఇది అక్రమ అరెస్ట్ కాదు అనివార్యమైనటువంటి అరెస్ట్ ఈ అరెస్ట్ చేయటం వలన ఆయనకి ఏదో పెద్ద సింపతి వస్తుందని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి మీద కక్ష సాధింపు చర్యగా ఈ అరెస్ట్ జరుగుతుందని ఎల్లో మీడియాకు సంబంధించిన వారు కాని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కాని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఒక నేరం చేసినప్పుడు ఒక స్కామ్ కి సూత్రధారుడిగా ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని సొంత జేబులో వేసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలమైనప్పుడు ఆ వ్యక్తి ఎంతటి వారైనా ఎంత హోదా ఉన్నా అతన్ని అరెస్ట్ చేయటం విచారించటం న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయటం అనేది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే రాజ్యాంగాన్ని మనం పూర్తిగా అమలు చేయని వారం అవుతామనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కి సిఐడి కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారిని అరెస్ట్ చేయడానికి దోహదపడిందని కూడా మనవి చేస్తున్నాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది చాలా పెద్దవాడే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడే ఈ రాష్ట్రంలో ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఎవరు లేరే అలాంటి పెద్ద నాయకుణ్ణి ఎందుకు అనివార్యంగా అరెస్ట్ చేయవలసి వచ్చింది అనే విషయాన్ని ప్రజలు కొద్దిగా ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా
చంద్రబాబు నాయుడు గారు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు ఆయన అనేకమైనటువంటి స్కామ్స్ కి పాల్పడ్డారు తీవ్రమైనటువంటి అవినీతి చేసి వేల వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా చేశారు దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉన్నది ఒక స్కామ్ కాదు అనేకమైన స్కామ్స్ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి స్కామ్ ఇప్పుడు ఏదైతే అరెస్ట్ జరిగిందో దానికి సంబంధించినటువంటి స్కామ్ అలాగే ఫైబర్ నెట్ కు సంబంధించింది అలాగే అమరావతి రింగ్ రోడ్ డైవర్షన్ కు సంబంధించింది ఇంకా అమరావతిలో అనేక అంశాలు అసైన్ భూములు బదలాయింపుల విషయం కానివ్వండి లేదా బిల్డింగులు కట్టేటటువంటి కార్యక్రమంలో కానివ్వండి కాలనీస్ కట్టేటటువంటి కార్యక్రమంలో గాని కోటాను కోట్ల రూపాయలను తన జేబులోకి వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రభుత్వ ప్రయత్నాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి కూలంకషంగా విచారణ చేసిన తరువాత మాత్రమే ఏ యాక్షన్ అయినా జరుగుతుందని విషయాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనవి చేస్తున్నాం ఉదాహరణకి ఈ కేసు ఉంది స్కిల్ డెవలప్‌మెంట్ కు సంబంధించినటువంటి కేసు దీనిలో సుమారుగా 370 కోట్ల రూపాయలు 71 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్‌మెంట్ పేరు మీద ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసి ఆ సెల్ కంపెనీ నుంచి మరొక సెల్ కంపెనీకి ఆ సెల్ కంపెనీ నుంచి మరొక సెల్ కంపెనీకి ఆ విధంగా తిరిగి మళ్ళ హైదరాబాద్ చేరి చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళినటువంటి సందర్భం ఇదంతా కూడా తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు తరో ఇన్వెస్టిగేషన్ చేసింది ఈడి ఇంటెలిజెన్స్ ఇన్కమ్ టాక్స్ సిఐడి ఇవన్నీ తరో ఎంక్వైరీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు దీనికి సూత్రధారులైనటువంటి అనేక మందిని శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ అనే సీమెన్స్ మాజీ సీమెన్స్ ఇండియా మాజీ ఎండి గారిని వికాస్ వినాయక్ అనే డిజైన్ టెక్ సిస్టమ్ కు సంబంధించిన ఎండిని అదే డిజైన్ టెక్ కి సంబంధించినటువంటి ఫైనాన్సర్ అడ్వైజర్ గా ఉన్నటువంటి చంద్ర అగర్వాల్ ని ఇంకా స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినటువంటి సురేష్ గేయల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్స్ ని వీళ్ళందరినీ ఈడి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరువుగా ఎంక్వైరీ చేసి వారిని ఒకవైపున అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టారు వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు వారిని విచారణ చేశారు ఇదంతా విచారణ చేసిన తర్వాత ప్రధానమైనటువంటి సూత్రధారులు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే దీనిలో ప్రధానమైనటువంటి ముద్దాయి అని ఫ్రైమ్ ఆఫీసీగా నిర్ణయం చేసుకున్న తరువాత మాత్రమే ఇవాళ నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియపరచదలుచుకున్నాం ఇవాళ అసలు ఏంటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి స్కామ్ అంటే సీమన్స్ ఇండియా అనే కంపెనీ ఇది ప్రెస్టీజియస్ కంపెనీ సీమన్స్ ఇండియా కంపెనీది 3000 కోట్ల రూపాయల పైచిలుకు గ్రాంట్ అనేది ఇస్తుందని మొత్తం ప్రాజెక్ట్ విలువ 3356 కోట్ల రూపాయలు ఇందులో ప్రభుత్వ వాటా 10% కంపెనీ వాటా 90% ఆ 90% ఎలా ఇస్తారో తెలుసా గ్రాంట్ అనేది 90% ఉచితంగా ఇచ్చేస్తారు ప్రభుత్వం 10% ఇస్తే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల బ్రాంచ్లు పెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వారు చేసేటటువంటి పనులకు డెవలప్‌మెంట్ చేసి వారికి పురోభివృద్ధి కృషి చేస్తాం అనేటువంటి ఒక అగ్రిమెంట్ ఇట్స్ ఎ ఫాల్స్ అగ్రిమెంట్ సీమన్స్ కంపెనీకి సంబంధం లేదు సీమన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగిని వారితో లాలూచిపడి వారితో ఒప్పందం చేసుకొని సీమన్ కంపెనీకి ఇచ్చినట్టుగా అగ్రిమెంట్ చేశారు కేబినెట్ లో ఆమోదం పొందారు అయ్యా సీమన్ కంపెనీ వారు మీకు ఈ విషయం తెలుసా అని వారిని అడిగితే వారు అంతర్గతంగా విచారణ జరుపుకొని అసలు మాకు ఏమీ తెలియదు
మాకు ఈ ఒప్పందానికి ఏ విధమైన సంబంధం లేదు అని వచ్చి మన ముందు చెప్పలేదు మీడియా ముందు చెప్పలేదు కోర్టు ముందు వచ్చి 164 స్టేట్మెంట్ ఇచ్చి ఈ అగ్రిమెంట్ కి మాకు ఏ విధమైన సంబంధం లేదు దీనిలో మేము ఒక పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు పెట్టబోము అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఆమోదం చేసి 370 కోట్ల రూపాయలు 71 కోట్ల రూపాయలు సీమన్స్ తో ఒప్పందం కుదిరిందని ఒక షెల్ కంపెనీకి డిజైన్ టెక్ అనే కంపెనీకి రిలీజ్ చేసి మొత్తం స్వాహా చేశారు 90% పెట్టారా పెట్టలా పెట్టడానికి సీమన్స్ కంపెనీకి ఏమీ సంబంధం లేదు ఇంత ఘోరంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక షెల్ కంపెనీకి పంపించి ఆ షెల్ కంపెనీ ద్వారా మళ్ళా తిరిగి తన జేబులోకి తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదా విచారణ చేయకూడదా చెప్పని అని అడుగుతా ఉన్నా వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది ఏం కాదులే వారి తాబేదారులు సరే తెలుగుదేశం వాళ్ళు ఎలాగో మాట్లాడతారు తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా మాట్లాడుతా ఉన్నాడు ఇది అన్యాయం అక్రమం అని ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రానియటం లేదని రావయ్యా నువ్వు కూడా హైదరాబాద్లో ఉన్నావుగా రా వచ్చి మాట్లాడు ఇంత ఘోరంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయకోకుండా ఎలా ఉంటుంది చట్టం అని నేను అడుగుతా ఉన్నా అన్యాయంగా అక్రమంగా మాకు తెలియదా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని మాకు తెలియదా ఎన్నికలకు పోబోతున్నామే